ఉపాధ్యాయ నియామకాలు ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలను వెంటనే ఉపాధ్యాయ నియామకాలు ప్రభుత్వ పాఠశాలలను వెంటనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి చేపట్టాలి ఉపాధ్యాయ నియామకాలు ఉపాధ్యాయ 2017లో రాసినటువంటి రాత పరీక్షలు ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు నియామకాలు ఇవ్వకుండా 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉపాధ్యాయ సంఘాల పోరాట సంఘాల పక్షాన తర్వాత టీఆర్టీ ఉపాధ్యాయులు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే లోపల వెంటనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి, ప్రభుత్వ పాఠశాలను రక్షించాలి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చేటువంటి పిల్లల కోసం ఉచితంగా విద్యను అందించే విధంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనేటువంటి డిమాండ్ తోటి వెంటనే నియామకపు పత్రాలు ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాలతో ఆటలు ఆడుకోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐక్య ఉపాధ్యాయ పోరాట సంఘాలు అన్నీ కలిసి కూడా నిరుద్యోగులైనటువంటి విద్యావంతులు టీఆర్టీ ద్వారా 2017లో పరీక్ష రాసి 2018లో వాళ్ళు నియామక పత్రాలని సెలక్షన్ కమిటీ లిస్టు వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని నిరుద్యోగులుగా వాళ్ళు ఎటుగాని స్థితిలోపల వాళ్ళని ఊగిసలాడుతున్నారు. వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చినట్టయితే, ప్రభుత్వ పాఠశాల లోపల నియమించినట్టయితే ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుంది. అదేవిధంగా విద్యాస్థాయిని పెంచుకోవడానికి, ప్రభుత్వ బడులను బలోపేతం చేసుకోవడానికి ఈ నియామకాలు ఉపయోగపడతాయి. అయితే 1వ తారీఖున ప్రారంభమవుతున్నటువంటి పాఠశాలలకు ముందుగానే ఈ నిరుద్యోగ ఉపాధ్యాయ సోదరులకు అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చేసి పాఠశాలను బలోపేతం చేయాలి, వాళ్ళ జీవితాల లోపల వెలుగు నింపాలని చెప్పి యూఎస్పిసి పక్షాన అన్ని ఉపాధ్యాయ సంఘాలు టీఆర్టీ ఉద్యోగులు టీఆర్టీ రాసినటువంటి అభ్యర్థులకు అండగా నిలుస్తున్నాయి. 33 జిల్లాలలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మరి 2017 టీఆర్టీ నియామకం పొందిన అభ్యర్థులందరికీ
ఖచ్చితంగా నియామకాలు ఇవ్వాలనే డిమాండ్ తోటి ఇవాళ 33 జిల్లాలలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన ఎడల మరి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా టీఆర్టీ సెలెక్ట్ అభ్యర్థులందరికీ కూడా మరి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఏంటిదంటే ఇది ఆరంభం మాత్రమే. వాళ్ళ నియామకాలు చేపట్టే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, 2 సంవత్సరాల నుంచి నియామకాలు లేక తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా నింపకుండా కేవలం గురుకులాలనే పేరుతో కులాల పేరుతో గురుకులాలు పెట్టి ఇవాళ మా ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇకపోతే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వేరుబడి మరి బలహీనంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రంలో 2 సార్లు డిఎస్సి పెట్టి టీచర్ నియామకాలు చేపట్టి అభివృద్ధి దశలో ఉన్న ఆ రాష్ట్రాన్ని ఇవాళ ధనికవంతమైన రాష్ట్రం అని చెప్పే నువ్వు మరి ఇవాళ ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ ఎందుకు నింపలేవని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పాఠశాలలు తెరుచుకునే లోపు విద్యా వాలంటీర్లను నియమించకుండా వీళ్లకు నియామక పత్రాలు ఇచ్చి మిగతా పోస్టులలో విద్యా వాలంటీర్ నింపుకోండి, లేదంటే మరో డిఎస్సి మరో టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే 25వ తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం స్పందించకపోతే 25వ తారీఖు నాడు చలో హైదరాబాద్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అంతలోపే టీఆర్టీ అభ్యర్థులందరికీ సెలెక్ట్ అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు అందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి మరి రీసెంట్గా ఇవాళ తీసుకుంటే ఇవాళ పాపం వాళ్ళు మానవ హక్కుల సంఘాన్ని టీఆర్టీ అభ్యర్థులు సెలెక్టెడ్ అభ్యర్థులు ఆశ్రయించారు. ఎందుకు మమ్మల్ని చావనివ్వండి, అవకాశం ఇవ్వండి, లేదంటే నియామకాలు చేపట్టండి అంటే ఎంత దారుణమైన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందో ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా. కాబట్టి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్న మరి ఈ ప్రభుత్వము ఎక్కడ ఫ్రెండ్లీ ఉందో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అనగదొక్కాలని చూస్తున్నారు. ఇందిరా పార్కు దగ్గర ధర్నా లేకుండా ధర్నా చౌక్ ఎత్తివేసినారు. ఈ విధంగా ఉక్కు పాదంతో ఉద్యమాలను అనగదొక్కితే అవి ఎంతవరకు ఎగిసిపడతాయో అది గమనించాలే. కాబట్టి టీఆర్టీ నియామకాలు చేపట్టని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడదాం, వాళ్ళకు సంఘీభావంగా ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. సార్, అసలు మనం రాష్ట్రాన్ని మనం ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఎటువంటి న్యాయం జరుగుతలేదనే మనం నీళ్లు నియామకాలు నిధులు అని ఈ మూడు మెయిన్ థింగ్ ఈ మూడు గుర్తు కోసం మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్కు సపోర్ట్గా నిలిచింది ఎవరు కాదు, మన నిరుద్యోగులం. విద్యార్థి దశలో 2009లో విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎంతో పోరాటాలు చేసినాం, ఆయనకు మొత్తం సపోర్ట్ ఇచ్చినాం. అట్లాంటిది ఇవాళ ఈ నిరుద్యోగుల మేము అసలు మాకు ఏం పేరు పెట్టాలో అర్థమవుతుంది, మేము ఉద్యోగస్తులమా నిరుద్యోగులమా మరి మాకు ఏం పేరు ఉందో మాకైతే అర్థమవుతలేదు. కేసీఆర్ నీకు అర్థమవుతుంది మా బాధ ఏంటిదో, నువ్వు ఏంటిది 5 సంవత్సరాలల్లా ఏం చేసినావు నువ్వు అసలు. నీకు మొన్న మేము ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నీవు రిజైన్ చేసుకుంటావు, నీ పోస్టింగ్కు నీ సీఎం పదవికి పోస్టింగ్కు రిజైన్ చేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చుకుంటావు, నీకు రిజల్ట్ వస్తుంది, ఎన్నికలు జరుగుతాయి, రిజల్ట్ వస్తుంది, నువ్వు మళ్ళీ సీఎంగా చేరుతూ నువ్వు యాత్రలు చేసుకుంటావు పోతున్నావు. ఇవాళ నీకు సీఎం సరిపోతలేదని పీఎం పదవి కోసం మొత్తం దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నావు. మేము ఒక విద్యార్థి మేము అభ్యర్థులు, మేము అసలు మాకు ఏం పేరు పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. మా పరిస్థితి నీకు అర్థమవుతుందా? తిరిగి అయ్యా మా పరిస్థితిని అర్థం చేసుకోండి, ఇలా మమ్మల్ని బిచ్చగాళ్ళు ఏదైతే కోరుకోవద్దు అనుకున్నా అయ్యా నీ బాంచం కాల్మోక్తా అనే ఈ తెలంగాణలో మనం ఒకప్పుడు సాయుధ పోరాటం జరిగింది, రైతాంగ సాయుధ పోరాటం ఇదే విషయంలో అయ్యా నీ బాంచం కాల్మోక్తా అప్పుడు ఈరోజు మళ్ళీ ఇదే పరిస్థితి తీసుకొస్తుండు. కానీ కేసీఆర్ ఇది న్యాయం కాదు, ఇది ఒకప్పుడు అన్నాన్ని పిలిచేటోళ్ళు, ఇవాళ నిన్ను అన్న కాదు ఇంకా ఒక భూత పదంతోనే తిరుగుతున్నారు అందరు. కొద్దినన్న పరువు మానం ఉంటే నీకు మాకు నిధులు కంపల్సరీ మాకు నియామకాలు ఇవ్వాల్సిందే. నువ్వు ప్రభుత్వ పాఠశాలలను అన్యాయం చేస్తున్నావు. నువ్వు గురుకులాల పేరిట అసలు యాక్చువల్గా 10వ తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. నువ్వు గురుకులాలు కులాల పేరిట అవసరమా నీకు కులాలు? నేను అడుగుతున్నా, నేను ఇలా ప్రశ్నిస్తున్నా. ఎందుకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనుకుంటే మాలో లేని భావాలను నువ్వు కల్పిస్తున్నావు? అర్థం చేసుకో, అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా మా పిల్లలను అందరినీ వదులుకొని మేము కోచింగ్లకు అనుకుంటా తిరుగుకుంటా ఒక పిచ్చగల్ల పరిస్థితి. ఆడపిల్లలది ఒక పరిస్థితి అయితే మగపిల్లలు అన్నది ఇంకో పరిస్థితి. అర్థం చేసుకొని మాకు నియమాలు తొందరగానే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గుర్తురాదు గుర్తు గుర్తు